मंडपेट पट्टणानिकि चेंदिन पार्टी मीद उन्न सुजात ड्वाक्रा ग्रूप कु चेंदिन 150,000 रूपायल सोम्मुनु मूडु विडतलुगा फोर्जरी संतकालतो एवरो काजेशारनि मंडपेट स्टेट बैंक वद्द ग्रूप सभ्युलु आवेदन व्यक्तं चेस्तुन्नारु। दींतो वारु मंडपेट मुनिसिपल वैस चैर्मन् गणेश्वरावुकु तम गोडुनु वेळ्ळबोसुकुन्नारु। दींतो पिल्ली गणेश्वरराव बैंक कु चेरुकोनि सुजात ग्रूप सभ्युलकु तेलियकुंडा एवरो वारि खाता नुंडि फोर्जरी संतकालतो मूडु दफालुगा वारि 150,000 सोम्मुनु काजेशारनि वारिकि न्यायं चेयालनि कोरारु। अलागे एमएलसी तोटा त्रिमूर्ति दृष्टि की ड्वाक्रा महिला समस्या ने पिल्ली गणेश्वरराव తీసుకెళ్లారు। పొదుపు ఖాతా నుంచి తీసి సార్ సార్ కంప్లీట్ చేశారు సార్। ఈ 950 మరి ఎవరు దేని తెలియదు ఎల్లప్పు ఆ ప్రొఫెసర్ కట్టుకొని వచ్చారు సార్। కోర్టు కేసు మనకు వచ్చే 150,000 దేవు సార్ కోర్టు సంతకంతో లేజి గ్రూప్ వాళ్ళందరూ స్టేట్ బ్యాంక్ దగ్గరికి వచ్చారు సార్। ఒకసారి పీడి పని పేపర్ కూడా ఎక్కడ ఉన్నారండి గ్రూప్ సభ్యులతో ఒకసారి మాట్లాడండి సార్। సుజాత గ్రూప్ లోని మేము 3 లక్షల చంద్రగా పొదుపులో ఉన్నాయండి మావి ఉంటేయండి 2020 అండి 9వ నెల 25వ తారీఖు 50,000 రాజీ చేస్తారండి మళ్ళీ 20వ నెల 28వ తారీఖు 50,000 అండి 29వ తారీఖు 50,000 అండి ఎవరంటే మా ప్రెసిడెంట్ సెక్రటరీకి అసలు ఏం తెలియదా సార్ వాళ్ళ సంతకాల మీద పోజులు చేస్తండి రాజీ చేసని తీసేరండి बागा करोना अंडी करोना वच्चि काकिनाड हास्पिटल मेमुन्नामंडी ओक आमे एमो करोना वच्चि चच्चिपोयिंदी उन्नाडु मात्लाडु सार उन्नाडु सार परम कुमार उन्नाडु सार नमस्ते सार अभी अंत अंदर अमौंटी वीलो रात सार वो स्टडी सर अभी बैंक वाल दूसरी प्रूफ दी सारी रोज मतलब सर बैंक सतका दिन सतकाल तेड़ उन्ना सर अभी बैंक वजह सर मैं सुजात ग्रूप सभ्युन मैं अब दर 20 संवसाल मैं ग्रूप नी मैं 3 लक्षल पैने अमौंटी अंदर 150,000 ड्राजेस्टर मैं प्रेसिडेंट सेक्रेटरी सतक पोजरी से मूड पुटल कूड़ याबल ड्राजेस्टी मेमें कटबड़ चेलो पनकन पूल पनकनी रोजुक रुपनी कटबड़ी कट्कना डोकरा यदो को सायन चेतारे దాని వల్ల డబ్బులు రాజహెత్తే మా బతుకు ఎలా బతకాలండి మేము నైట్ బండిలోకి వెళ్ళండి కొంచెం సందకాలు అటిపిటిగా నేర్చుకున్నామండి సందకాలు కూడా మేము సరిగ్గా పెట్టలేమండి ఎవరు ఎక్కడ పెట్టమంటే అక్కడే పెడతామండి మేము మాకు ఏమీ తెలియదండి మీరు అనొచ్చు మీకు ఏమీ ఎందుకు తెలియదమ్మా అని అనొచ్చండి మాకు సందకాలు ఏలుముద్ర తప్ప ఇంకేమీ రాదండి చదువు కూడా చదవలేమండి దాంతోగానే మమ్మల్ని మీరు ఏమీ చేస్తారు మాకు న్యాయం చేసండి మాకు 150,000 అంటే ఎన్నాళ్ళు కష్టపడి ఎన్నాళ్ళు కట్టబెడితే మాకు వస్తాయని డబ్బులు అది మీరు దయచేసి మాకు న్యాయం చేసి చెంతారని మేము కోరుకుంటున్నామండి మాకు మీరందరూ కలిపి ప్రభుత్వం ద్వారా జగనన్న గారి ద్వారా మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి అమ్మా మీ పొదుపు ఖాతాలో 150,000 రూపాయలు పోనీని అంటున్నారు కదా ఎవరో తీసుకున్నారు పోజిరి సంతకం పెట్టి తీసుకున్నారు అంటున్నారు కదా మీరు ఎప్పుడు గమనించారు మీ పొదుపు ఖాతాలో సొమ్ము గల్లందైందని మీరు ఎప్పుడు గమనించారు జూన్ నెల 5వ తారీఖు అమౌంట్ వేయడానికి వచ్చానండి నేను వచ్చండి అది బ్యాంకులో నుండి స్టేట్మెంట్ ఇస్తే అందులోని మాకు ఇందులో 150,000 డ్రా చేసినట్టుగా ఉన్నదండి అది అయితే మాకు మీ ప్రెసిడెంట్లు కానీ మీ సభ్యులు కానీ ఎవరు వచ్చి డ్రా చేయలేదండి ఎప్పుడు ఎప్పుడు మీ ఖాతా నుంచి ఎప్పుడు డ్రా చేశారమ్మా 2028 2020 అండి 9వ నెల 25 అండి 25 50,000 డ్రా చేశారండి 2020 అండి 28వ తారీఖు 9వ నెల 50,000 డ్రా చేశారండి 2000 అలా మూడు విడతలు మూడు సార్లు చేశారండి తీస్తారండి డబ్బులండి అండి మేము ఇలాగా డోక్రా 10 పైసలు రూపాయి చెప్పుని కట్టుకునండి ఇలా డ్రా చేస్తే ఇలాగా తీసేసుకుంటే మా పరిస్థితి ఏంటండి ఇలాగా తీసేసుకుని మేము ఎలా ఆ వైపు చైర్మన్ గారి పిల్లి గణేశ్వరరావు దగ్గరికి వెళ్తే న్యాయం చేయమని కోరితే బ్యాంక్ దగ్గరికి తీసుకొచ్చండి న్యాయం చేయించాలని చెప్పారండి ఆయన తీసుకుని వచ్చామండి ఎలా న్యాయం చేస్తారో చూడాలండి 13వ వార్డులో సుజాత గ్రూప్ సభ్యులు
వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని వెంటనే నా దగ్గర వ్యక్తం చేశారు. వెంటనే వచ్చి స్టేట్ మండపేట మెయిన్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆ బ్యాంకులో సుజాత గ్రూప్లో మూడు విడతలుగా 350,000 రూపాయలు పోజిరి సంతకాలతో తీసినట్టు ఈ ఇక్కడ ఉన్న సంతకాలు కొంచెం కనబడుతున్నాయి. వీళ్ళు రూపాయి దాచుకుని పొదుపు ఖాతాలో వేసిన డబ్బులు 2020 9 నెలల్లో 3 విడతలుగా తీసేశారు. ఆ టైంలో కోవిడ్ బాధలతో సభ్యులందరూ కూడా బాధల్లో ఉన్నారు. ఆ బాధల్ని అణుచుకొని తీసుకుని వీళ్ళు మరి ఎలా జరిగిందని పాపం స్పెషల్ సెక్రటరీలు వాళ్ళకేం తెలియదు పాపం వాళ్ళు చాలా బాధలు వెళ్ళబోతున్నారు. ఈ దాచుకున్న సొమ్ము ఇలాగ దోచేయడం అది ఎంతవరకు సమంజసం ఈ సమస్యనే నాకు తెలియజేయాలనే నేను అంటున్నా బ్యాంకు దగ్గరకు వచ్చి ఈ సంతకాలు ఇవన్నీ ఎలా ఉన్నాయని పిడి ఆయన పనికుమార్ కూడా రమ్మన్న వచ్చారు. వీళ్ళందరితో నేను విచారం చేస్తున్నాను. తర్వాత వెంటనే నేను మా పెద్దలు ఎమ్మెల్సీ తోట తిరుమూర్తి గారికి వెంటనే ఫోన్ చేసి వారితో మాట్లాడడం వారు వెంటనే ఇది సమస్య ఎక్కడ ఉంది ఎవరు చేశారు ఎలా ఏంటి చేయాలి ఇమీడియట్లీగా దీన్ని యాక్ట్ తీసుకుని ఆదేశాలు జారీ చేశారు. ఇది త్వరగా వీళ్ళకి న్యాయం చేయాలని న్యాయం చేసేలా మేము చర్య తీసుకుని. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.